एपी तेलंगाण राष्ट्राल मध्य नेलकोन्न नीति समस्यलपै चर्चिंचेंदुकु केंद्र प्रभुत्वं सिद्धमैंदि। अंतर्राष्ट्र जल विवादाल परिष्कारं कोसं अपेक्स कौन्सिल समावेशं निर्वहिंचालनि केंद्र जलशक्ति शाख निर्णयिंचिंदि। अयिते अपेक्स कौन्सिल समावेशानिकि तेलुगु राष्ट्रालु रेडीगा उन्नाया? प्राजेक्टुल डीपीआर्लु समर्पिंचकुंडा अजेंडानु खरारु चेस्तारा? रेंडु राष्ट्राल मुख्यमंत्रुलु नीति समस्यलपै एं आलोचन चेस्तुन्नारु? తెలుగు రాష్ట్రాల జల వివాదాలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం సమయం కేటాయించింది। ఆగస్టు 5న సమావేశం నిర్వహించనున్నట్లు అధికారులకు సమాచారం అందించారు। అయితే ప్రాజెక్టులకు సంబంధించిన ఖచ్చితమైన వివరాలన్నీ సేకరించి ఇరు రాష్ట్రాల మధ్య జరుగుతున్న జల వివాదాలను అనుకూలంగా మలుచుకునేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోందనే ప్రచారం జరుగుతోంది। ఇప్పటికే సిడబ్ల్యూసీ ఎస్డబ్ల్యూడిఏ తో వీడియో కాన్ఫరెన్స్, హైడ్రాలజీ ఇన్స్టిట్యూట్ తో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ నిర్వహించిన కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కృష్ణా బోర్డ్ తో వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించింది। కేఆర్ఎంబి చైర్మన్ పరమేశ్వర్ తో పాటు ఇతర అధికారులతోనూ సుదీర్ఘంగా చర్చించారు। ఏపీ తెలంగాణ వాదనలు, బోర్డు పరిధిలోని ఇతర అంశాలపై చర్చించారు। రెండు నదులపై రెండు రాష్ట్రాలు చేపట్టిన ప్రాజెక్టులు, నీటి వినియోగం, వరద జలాలు, మిగులు జలాల లెక్కలు, వరద సమయాల్లో సముద్రంలో కలుస్తున్న నీటి అంశాలపై పూర్తి స్థాయిలో లెక్కలేస్తున్నారు। వీటికి సంబంధించిన పలు అంశాలను వీడియో కాన్ఫరెన్స్ లో చర్చించినట్లు తెలుస్తోంది। గోదావరి, కృష్ణా నీటి అంశాల్లో కేంద్రం సమగ్రమైన వివరాలు సేకరిస్తోంది। అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి రెండు రాష్ట్రాల పరిధిలోని ప్రాజెక్టుల వివరాలన్నీ పంపాలని కృష్ణా గోదావరి బోర్డులు తెలంగాణ ఏపీ ప్రభుత్వానికి సూచించాయి। అయితే నెలలు గడుస్తున్న ప్రాజెక్టులకు సంబంధించిన డిపిఆర్లు ఇవ్వడంలో రెండు రాష్ట్రాలు వెనకాడుతున్న విషయాన్ని సైతం కేంద్రానికి బోర్డులు వివరించాయి। గోదావరి బోర్డు తరహాలో నిర్ణీత తేదీలో డిపిఆర్లు ఇవ్వాలని, రాష్ట్రాలకు లేఖలు పంపించాలని సూచించినట్లు చెబుతున్నారు। కేంద్ర జలశక్తి మంత్రి చైర్మన్ గా, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించనున్నట్లు అధికారులు చెబుతున్నారు। కృష్ణా గోదావరి బోర్డుల పరిధి, నిర్వహణకు సంబంధించిన మాన్యువల్, గోదావరి నుంచి కృష్ణాలోకి మళ్ళించే నీటి వాటా, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి విరుద్ధంగా కృష్ణా బోర్డు సాంకేతిక సిఫార్సు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండానే నిర్మాణం చేపట్టారంటూ రెండు రాష్ట్రాలు పరస్పరం ఫిర్యాదు చేసుకున్న ప్రాజెక్టుల గురించి చర్చించే అవకాశం ఉంది। రాయలసీమ ఎత్తిపోతల పథకం, పాలమూరు, రంగారెడ్డి తదితర ప్రాజెక్టులు ఈ సందర్భంగా చర్చకు రావొచ్చని భావిస్తున్నారు। అయితే ఈ వీడియో కాన్ఫరెన్స్ కు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సుముఖంగా లేరని సమాచారం। ఈసారి నిర్వహించే అపెక్స్ కౌన్సిల్ లో రెండు రాష్ట్రాలకు సంబంధించిన జలాలపై కేంద్రం స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించేందుకు సిద్ధమవుతున్నట్లు అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది। మరి ఈ సమావేశం పట్ల ముఖ్యమంత్రుల కార్యాలయం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడుతుందో చూడాలి।